నమస్కారం రాశిఖర్ గారు నమస్తే అండి సార్ కొంతమంది ఈ మధ్య కాలంలోనే నేను చూశాను అండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది వ్యక్తి ఒక వ్యక్తికి సంబంధించిన పూజ అంటే చాలామంది సోమాల వేసుకుంటారు అయ్యప్ప మాల్లు వేసుకుంటారు బట్ ఇక్కడ కనుక మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మాల కొంతమంది ఫ్యాన్స్ వేసుకోవడం చూసాం అండ్ ట్వంటీ వన్ డేస్ దానికి దీక్షలాగా భావించి సోషల్ మీడియాలో వాటికి సంబంధించి వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది దీన్ని మీరు సమర్థిస్తారా ఎందుకంటే మీరు జనసేన పార్టీలో ఉన్నారు ఒకప్పుడు ప్రస్తుతం అయితే లేరు అండ్ ఈ విషయం అంటే మీరు చెప్పినప్పుడు నేను మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను ఆ ఓట్ విని దాని తర్వాత దాని గురించి సెర్చ్ చేయడం జరిగింది సో మీకు తెలిసిన విషయం కాబట్టి నేను అడుగుతున్నాను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పి ఉన్నారు ఒక ఛానల్ ప్రముఖ ఛానల్లో దానికి సంబంధించి నేను అడుగుతున్నాను మిమ్మల్ని దాన్ని మీరు సమర్థిస్తారా నేను గత ఇంటర్వ్యూలో మీరు ఏదైతే రెఫర్ చేస్తున్నారో ఆ ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి మాల వేసుకోవటం ఎంతవరకు సబబో పవన్ కళ్యాణ్ గారు సమీక్షించుకోవాలని చెప్పడం జరిగింది దాంట్లోనే నేను సమర్థించట్లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాను ఈరోజు జనసేన పార్టీలో లేన లేనందుకు కాదు జనసేన పార్టీలో ఉండగా కూడా నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవాడి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మనం దూషించడం తగదు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే నాకు దే దేవుడి కంటే కూడా దేశం ఎక్కువ అని ఆయన క్లియర్ కట్గా చెప్తున్నారు ఆయన మెసేజ్ క్లియర్గా ఉన్నారు ఆయన క్లారిటీతో ఉన్నారు నాకు దేవుడి కంటే కూడా దేశం ఎక్కువ అని ఆయన చెప్తున్నారు అది మరి ఈ ఆయన అభిమానులు వారు కూడా దేశం ఎక్కువ సర్వోన్నతం హైయెస్ట్ పొజిషన్ దేశానికి ఇవ్వాలి కానీ ఒక వ్యక్తికి దేవుడు స్థాయి ఇచ్చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు దేశం కంటే దేవుడి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ అంటున్నారు అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అనేది ఇది చాలా రెగ్యులర్ ఫినామినా నాకు దీనికి కారణాలు చాలా ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్లో సినిమా వ్యామోహం ఏ స్థాయిలో ఉందో మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను నేను మన దేశ జనాభాలో తెలుగు రాష్ట్రాల జనాభా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జనాభా వచ్చేసేసి ఏడున్నర నుంచి ఎనిమిది శాతం ఉందండి నూట పాతి కోట్లు భారత జనాభా అనుకుంటే పది కోట్లు మన తెలుగు రాష్ట్రాల జనాభా వేసుకుంటే కూడా ఎయిట్ పర్సెంట్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా థియేటర్ల సంఖ్య థర్టీ పర్సెంట్ అంటే సగటు భారతీయుడి కంటే కూడా మూడున్నర రెట్లు ఎక్కువ సినిమా థియేటర్లు మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇంకా సీట్ల సంఖ్యకు వస్తే ఇతర రాష్ట్రాల్లో ఉండే థియేటర్ల సీట్ల సంఖ్య కంటే కూడా మన దగ్గర మూడు నుంచి నాలుగు నాలుగు రెట్లు ఎక్కువ ఉందని అంటున్నారు దాన్ని మనం రెట్టింపుగా ఉన్నా కానీ మనం దాన్ని ఈ మూడున్నర రెట్లు ఉన్న థియేటర్లని సీట్లలో కూడా మనం యాడ్ చేసుకుంటే కనుక దాదాపు ఏడు శాతం ఏడు సార్లు ఎక్కువ ఉన్నాం అంటే దాని ఆక్యుపెన్సీ లెవెల్ చూస్తే కూడా ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ లెవెల్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉంది అంటే ఇవన్నీ క్రోడీకరించి మనం ఒక స్టాటిస్టిక్స్ తీస్తే కనుక ఇవాల్యుయేట్ చేస్తే కనుక సగటు భారతీయుడు ఒక సినిమా చూసే టైంలో ఒక సినిమా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పది నుంచి పన్నెండు సినిమాలు చూస్తున్నారు అంత వ్యామోహం ఉంది మన సినిమా మీద ఇది అంతగా ఆశించదగ్గ విషయం కాదు ఇక మీరన్నా వ్యక్తి వ్యామోహం కొద్దాం మనిషి తన జీవన అంటే సారీ ఇక మీరన్న వ్యక్తి వ్యామోహం విషయానికి కొద్దాం ఒక మనిషి తన జీవన గమనంలో ఎన్నో వృత్తులు చాలా కీలకం పుట్టగానే మనకి డాక్టరు నర్సు అవసరం తర్వాత పాఠశాలకు వెళ్ళినప్పుడు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తర్వాత కాలేజీలో లెక్చరర్ మనకి ఎవరికైనా కుటుంబ సభ్యుల్లో అనారోగ్యం గురైతే డాక్టర్ మళ్ళీ ఆ తర్వాత వీళ్ళేదైనా కట్టించుకోవాలంటే ఇంజనీర్ ఉద్యోగం ఏదైనా చేయాలంటే ఒక కంపెనీ ఇలా చాలా మనకి చాలా అవసరం అన్నమాట ఏమైనా కేసులు కావాలంటే లాయర్లు జడ్జీలు పోలీసులు వీళ్ళందరూ మనకి డైలీ జీవితంలో వీళ్ళ అవసరం మనకి ఖచ్చితంగా అవుతుంది ఒక డాక్టర్ మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రాణాలు కాపాడి ప్రాణపాయ నుంచి ప్రాణం కాపాడి పెడితే ఆ డాక్టర్ పుట్టినరోజు మనం జరుపుకోవట్లేదు మనకి చదువు చెప్పిన ఉపాధ్యాయుని కానీ ఉపాధ్యాయులు కానీ లేకపోతే లెక్చర్లు కానీ మన మంచి మంచి మార్కులతో మనం పాస్ అయితే వీళ్ళ వలన మనం మంచి మార్కులతో పాస్ అయ్యమని వాళ్ళు పుట్టినరోజులు మనం జరుపుకోవట్లేదు మన మనిషి బతికి ఉండటానికి కీలకమైంది గాలి నీరు ఆహారం గాలి నీరు ఆ భగవంతు ఇస్తున్నాడు ఆహారం పండించేది రైతు రైతులు మనం గౌరవిస్తున్నామా మనకి ఇల్లు కట్టించాలంటే ఒక ఇంజనీర్ కావాలి ఒక ఇల్లు మంచి ఇల్లు కట్టించాలనుకోండి నాకు ఇంజనీర్ పుట్టినరోజు ఇల్లు కట్టించిన ఇంజనీర్ పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాము ఏదైనా సమస్య వస్తే పోలీస్ సమస్య పోలీస్ కేసులు ఛేదించి బంగ దొంగతనం అయితే దాన్ని పట్టించడం కానీ లేకపోతే ఏదన్నా ఎవరైనా హరాస్మెంట్ చేస్తుంటే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కానీ చేసిన పోలీసులు వాళ్ళు పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాము ఏమంటే మనకేమన్నా అంటే వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు మరి సినిమా నటులు కూడా సినిమా టికెట్కి మనం డబ్బులు ఇచ్చేతాం ఫ్యాన్స్ కూడా ఒక మాట అంటున్నారు అండి దానివల్ల మీకు నష్టమే లేదు కదా అది మా ఇష్టం అంటున్నారు అదే అండి చెప్తానండి అంటే నేను చెప్పేది ఏంటంటే మన నిజ జీవితంలో ఏ వృత్తులైతే మనకు అవసరమో ఆ వృత్తులు లేకపోతే మన రోజు గడవదో ఆ వృత్తులు మనం గమ గౌరవించటం లేదు సార్ కదా తెర మీద చేయింది చేసినట్టు జరగని జరిగినట్టు లేనిది ఉన్నట్టు భ్రమింప చేసే వ్యక్తుల్ని మనం ఆరాధించటం అనేది నైతికంగా కూడా కరెక్ట్ కాదండి అక్కడ ఏమీ లేని మనము ఉన్నట్టు భ్రమించుకొని వాళ్ళని మనం గౌరవించడం అనేది వాళ్ళని పూజించడం అనేది నైతికంగా కూడా అది దిగజారుడుతనం మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు చెప్పారండి ఈ విషయాలు చెప్పానండి నేను జనసేన పార్టీలో నా సోషల్ మీడియాలో కూడా నేను కన్యాకుమారి నుంచి కార్గిల్ కోసం సైనికుల కోసం ర్యాలీ చేయడం జరిగింది సైనికులు భారత సైనికులు వాళ్ళ మీద కాశ్మీర్లో రాళ్ళు రూగుతున్నప్పుడు వాళ్ళ మీ మన సైనికులు మన దేశాన్ని కాపాడే సైనికులు మీద రాళ్ళు రూగుతుంటే మనం ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు వాళ్ళ గౌరవ సూచకంగా మనం ఏదైనా చెయ్యాలని చెప్పేసి కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు మేము బైక్ ర్యాలీ చేసాము ఒక పదిహేను మంది కలిసి మాకు మూడు సముద్రాల నీళ్లు వచ్చే దారిలో తారసుపడే నదుల నీళ్లు తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో అమర్ జవాన్ జ్యోతి దగ్గర మరియు కార్గిల్లో వీర్భూమి అని ఉంది అక్కడ ఆ నీళ్లతో వాళ్ళకి అంజలి కట్టించడం జరిగింది అలాగే రైతులు నాట్లు వేసే టైంలో మీ పంటలు బాగా పండాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక స్వీట్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఎలాగైతే సినిమా బాగా ఆడాలని చెప్పేసి సినీ అభిమానులు కోరుకుంటారో ఒక క్రికెట్ అభిమాని నా స్టార్ బాగా పెర్ఫామ్ చేయాలని కోరుకుంటారో మనకు అన్నం పండించే రైతు పంట బాగా పండాలని చెప్పేసి వాళ్ళు వేసే టైంలో వెళ్ళి వాళ్ళకి అభినందించి ఒక భుజం తట్టి రావడం జరిగింది దానివల్ల వాళ్ళకి పంటలు బాగా పండుతాయని ఏం కాదు వాళ్ళకి వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం వాళ్ళు చేస్తున్న పనిని మేము గుర్తించాము మేము అలా చేసిన కార్యక్రమాల్లో మీ వాళ్ళు కండువా కప్పి మీరు పంటలు బాగా పండాలని చెప్తే కొంతమంది కంట నీరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంత అంత సంతోషపడ్డారు వాళ్ళు మా మేము పొలంలో మేము బురదలో పని చేస్తున్నామని ఎవరికి గుర్తించలేదండి మమ్మల్ని ఆ మీటింగ్ రమ్మంటారు ఈ మీటింగ్ రమ్మంటారు కానీ మీరు వచ్చి పొలంలో వచ్చి మమ్మల్ని అభినందించారు చాలా మీకు కొత్తగా ఉంది మాకు మేము జీవితంలో ఎప్పుడు చూడలేదు మేము ముప్పై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నామని కంట నీరు పెట్టుకోవడం కూడా జరిగింది సో మన జీవితంలో మనకి ఎవరు ఏ వృత్తులైతే మనకి అవసరమో ఆ వృత్తులను మనం కించపరుస్తున్నాము అగౌరవపరుస్తున్నాము ఏ వృత్తులైతే మనకి డైరెక్ట్గా సంబంధం లేదో తెర మీద లేనిది ఉన్నట్టు జరగనిది జరిగినట్టు భ్రమ కల్పిస్తున్నారో వారిని పూజించటం అనేది అది చాలా అంటే నిజాయితీగా ఆలోచిస్తే కనుక అది నైతిక లే నైతికత లేని విషయం అలానే వారిని అభిమానించకూడదు నేను అంటలేదు వీరిని కూడా సమానంగా గౌరవించాలి ఈ వృత్తులు మనకి ఎవరైతే ఉన్నారో మన బండి ప్యా పంచర్ అయ్యి వెళ్తుంది అక్కడ ప్యాచ్ కూడా మనకు ప్యాచ్ వేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం అతను వృత్తి అతను చేస్తున్నాడు కానీ అతను చాలా చిన్న చూపు చూస్తాం మనం ఒక ఆటో అతను మనకి సేవ అందిస్తే మనం ఒక చోటుకు తీసుకెళ్తున్నాడు అతన్ని ఒక చిన్న చూపు చూస్తున్నాం మనం ఏ వృత్తిని అయినా సరే మనం చిన్న చూపు చూస్తున్నాము కానీ మనకి ఏ విధంగా హెల్ప్ చేయకుండా చేయని చేసినట్టు భ్రమింప చేసేవాడిని మనం పూజిస్తున్నాం ఇది చాలా నైతికంగా దిగజారుడు ఆలోచన అని చెప్పేసి నా భావన ఇంకా మీరు పూజ వ్యక్తి పూజ మాల ఏదైతే ఉన్నారో దాన్ని మానసిక నిపుణులు దానికి ఒక పేరు పెట్టారండి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే వ్యక్తి పూజ మానసిక రుగ్మత అంటారు దాన్ని సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నాకు దేవుడి కంటే దేశం ఎక్కువ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వాళ్ళ అభిమానులు కూడా దేవుడి కంటే పవన్ కళ్యాణ్ కంటే మాకు దేశం ఎక్కువ అని భావించాలి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఇండికేషన్ ఇస్తున్నారు అనే వాళ్ళ అభిమానులు ఏం తెలుసు అండి పవన్ కళ్యాణ్ గారికి ఇలా చేస్తున్నారు అనేది నాకు తెలిసి ఆయన తెలిస్తే మాత్రం ఊరుకోరండి ఆయన తెలిస్తే మాత్రం ఊరుకోరు ఎందుకంటే ఆయనకి జల్సాలు అండ్ ఆయన పొగడ్తలు ఆయనకి నచ్చవని చెప్పేసి చాలా సందర్భాలు ఆయన చెప్పారు ఆయన సో ఇది తెలిస్తే ఆయన ఊరుకుంటారని నేనైతే అనుకోవట్లేదు అండ్ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆయన పత్రికా ప్రకటన కానీ లేకపోతే ఏదైనా ప్రము ప్రకటన ఇస్తే బాగుంటుంది నా పేరు మీద ఎలాంటి పూజలు కానీ నన్ను పూజించిన అంశాలు కానీ చేయకూడదని క్లియర్ కట్గా నాకు దేశమే ముఖ్యమైనప్పుడు మీకు నేను ఎలా దేవుడిని అవుతాను నాకు దేవుడి కంటే దేశమే ముఖ్యమైనప్పుడు నేను మీకు దేవుడిని ఎలా అవుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీతో ఉండాలి అండ్ ఇంకో విషయము ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి మాలను కూడా వేసుకోవడం జరిగింది అలాగే పోలవరం దగ్గర చంద్రబాబు నాయుడు భజన అని చంద్రబాబు నాయుడు పేరుతో భజన చేయడం జరిగింది ఇవన్నీ ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులు తమ అదే అధినాయకుడు మెప్పు పొందడం కోసం ఎంకరేజ్ చేస్తున్నారా అని చెప్పేసేసి కూడా మనం ఆ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు ఈ బృందానికి పాపం తెలిసి తెలియని వయసులో పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసులో వాళ్ళు ఏం చేస్తారంటే అభిమానంతో ఏదో చేద్దాం అనుకుంటారు ఇలా చేస్తే వినూత్నంగా ఉంది నా అధినాయకుడు నన్ను మెచ్చుకుంటాడు అని చెప్పేసేసి దీన్ని ప్రోత్సహించే శక్తులు కూడా ఉన్నాయి సో నేను ఈ ఈ మాల వేసుకునే వాళ్ళ కుటుంబ సభ్యులకు నేనేం చెప్తున్నానంటే ఇది చాలా తీవ్రమైన మానసిక సమస్య ఒక వ్యక్తిని వ్యక్తి పూజించడం అనేది తీ మానసిక బానిసత్వం అనమాట ఒక బా ఒక వ్యక్తికి మీ అబ్బాయిని బానిస బానిసం చేస్తున్నారు నేను ఈ అంశం మీద సైక్రియాటిస్ట్తో కూడా మాట్లాడడం జరిగింది ఇద్దరు ముగ్గురు సైక్రియాటిస్టులతో కూడా మాట్లాడడం జరిగింది టీవీ వారికి నేను చెప్పే వినపం ఏంటంటే మీరు సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని షూర్ అండ్ తీసుకుని వాళ్ళ 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 దగ్గర వాళ్ళ అభిప్రాయాలు ఈ పిల్లల తల్లిదండ్రులు తెరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఇది ఎలా నాకు నిపుణులు చెప్పింది ఏంటంటే మీరు టీవీ చూపించి మూడేళ్ల పిల్లవాడిని కానీ పసిపాపని కానీ అదిగో అతన్ని చూడండి ఆ పాటకు డాన్స్ వేయండి అంటే వీళ్ళకి సహ సహజ సిద్ధంగా ఎదగాల్సిన ఆలోచనలు కానీ ఏర్పడాల్సిన ఆలోచనలు కానీ రావండి వీళ్ళు అనుకరించడం మొదలు పెడతారు ఎప్పుడైతే అనుకరించడం మొదలు పెట్టారో వాళ్ళు ఆ సొంత ఆలోచనలు ఉండవు ఇంకా ఆ వ్యక్తిని అనుకరిస్తూ వెళ్తారనమాట అంటే ఒక నాయకుడిగా ఎదగాల్సిన వ్యక్తిని మనము వాళ్ళ ఆలోచనలను తుంచేసేసి వాళ్ళను ఒక సామాన్యుడిగా మనం ఆపేస్తున్నాం వాళ్ళ మానసిక ఎదుగుదలను కూడా ఆపేస్తున్నాం మనం సో ఈ దిశగా నేను తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే ఎవరైతే ట్యాటూలు వేయించుకుంటున్నారో ఒంటి మీద ట్యాటూలు వేయించుకొని ఒక వ్యక్తుల పేర్లు ట్యాటూలు వేయించుకుంటున్నారో వెహికల్స్ మీద హీరోల పేర్లు రాసుకుంటున్నారు ఒక హీరో పర్టికులర్ హీరో కదండి ఇది అందరి హీరోల అభిమానులకు ఉన్న మానసిక రుగ్మత అది సినీ ఇండస్ట్రీలో దాదాపు ప్రతి హీరోకి అభిమానులు ఉన్నారు వాళ్ళందరికీ ఉన్న మానసిక రుగ్మత ఏంటంటే ఆ సినిమా అది అనేది కల్పితాము అక్కడ జరిగేదంతా కల్పితాము భ్రమ అది ఆ భ్రమ చూపించినందుకు వాళ్ళని అభిమానించడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు మనకి ఎవరైతే మనకి రైతులు ఉన్నారో ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు జడ్జిలు ఉన్నారు వీళ్ళందరూ లేకపోతే మన రోజు గడవదు సైనికు సరిహద్దు మీద సైనికుడు ప్రాణాలు అర్పిస్తున్నాడు మీకు ఒక లేఖ చెప్తాను మీకు ఒక టైం ఉంటే కనుక ఒక లేఖ చెప్తాను ఒక ఇరవై రెండున్నర ఏళ్ళ వయసు గల క్యాప్టెన్ విజయన్ తాపర్ అని కార్గిల్ యుద్ధంలో ఆయన ఒక్కడే మిగిలాడు అవతల పదమూడు మంది సైనికులు ఉన్నారు ఆ పదమూడు మంది సైనికుల్ని హతమార్చి తను ఆ పోస్ట్ని క్యాప్చర్ చేసుకోవాలి ఇంకా నేను చనిపోతాను అని తెలిసిన తర్వాత అక్కడి నుంచి ఆయన తన కుటుంబానికి ఒక లెటర్ రాసేది నేను ఎవరు ఆ లెటర్లో కంటెంట్ నేను చెప్పనండి ఈ అభిమానులకి ఈ సినిమా అభిమానులకి నేను చెప్పేది ఏంటంటే ఆ లెటర్ని క్యాప్టెన్ విజయన్ థాపర్ లెటర్ టు హిస్ పేరెంట్స్ అనే లెటర్ని చదవండి ఆ లెటర్ని చదివిన తర్వాత అంటే అతను చనిపోతున్న సమయంలో కూడా దేశానికి ఏ విధంగా తన ప్రాణాలు అర్పించాడు యువతకి ఏం సందేశం ఇచ్చాడు కుటుంబానికి ఏం సందేశం ఇచ్చాడని చెప్పేసి ఆ లెటర్లో ఉంటుంది దయచేసి నేను యువతకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన యువతకి ఈ సినీ అభిమానులకి నేను చెప్పేది ఏంటంటే లెటర్ ఆఫ్ క్యాప్టెన్ విజయన్ తాబర్ టు హిస్ పేరెంట్స్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఆ కంటెంట్ చదవండి షూర్ ఆయన దేశాని కోసం వంద జన్మలెత్తే వంద జన్మలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అలాంటి వారిని పూజించండి అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి అని నేను చెప్తున్నాను షూర్ అండి మీ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటారనేది చూద్దాము ఎందుకంటే వ్యక్తిగత పూజకు సంబంధించి ఈ వ్యాఖ్యలను వాళ్ళు కూడా సమర్థిస్తారా లేదా అనేది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే మాత్రం దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తారు తప్పకుండా ప్రకటన జారీ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే